హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇది తలాపియా ఫిష్. ఇది ఇలా కొంచెం వెడల్పుగా పల్చగా ఉంటాయి, భలే బాగుంటాయి. దీనికి కూడా అస్సలు ముళ్ళుండయి. మనం పిల్లలు తినాలన్నా చాలా ఇష్టంగా తినవచ్చు, పెట్టచ్చు, మనం తినవచ్చు, పిల్లలకు పెట్టచ్చు. ఎందుకంటే దీంట్లో అస్సలు ముళ్ళుండది. వీటిని ఫ్రై చేసుకున్నా పులుసు చేసుకున్నా బాగానే ఉంటుంది. అయితే తెచ్చుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి ముక్కలుగా మనకు నచ్చిన సైజులో. ఇది పులుసు పెట్టుకున్న బాగుంటుంది, వేపుకున్న బాగుంటుంది. అయితే ఏంటంటే ఈరోజు వేపటము చూపిస్తాను. ఇలా మనం చిన్న సైజు ముక్కలు అయితే బాగుంటాయి మరి అలాగా, అందుకని వీటిని ముక్కలుగా కోసుకోవాలి. చక్కగా ముక్కలుగా కోసుకుని వీటిని బాగా కడగాలి. ముక్కలుగా కోసిన వాటిని చక్కగా కడిగినాక ఇలా ఉంటాయి కదా, వీటిలో మరి నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఎందుకంటే ముందు కడగాలి, కడిగి ఫ్రెష్గా అయ్యాక నిమ్మరసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుకున్నాలి. మామూలుగా నిమ్మరసం పిండితేనే బాగుంటాయి. అంటే ఏ నీచు కూరలైనా కూడా ఇలా కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. కడిగినాక చక్కగా నిమ్మరసం పిండుకొని వీటికి కొంచెం పసుపు పెట్టి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత, అంటే 5 నిమిషాల తర్వాత వీటిని, ఈ ముక్కలు ఉంటాయి కదా చక్కగా, వాటికి మనము ఉప్పు కారం అవన్నీ కలుపుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకుంటే పట్టేస్తుంది, ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది అన్నట్టు, అందుకని. తర్వాత కొంచెం సాల్ట్ ఇలా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మనకు సరిపడా చూసుకోవాలండి ఏదైనా. తర్వాత కారము, మనం ఇది కూడా ఎంత మనకు స్పైసీ కావాలో, కారం ఎంత కావాలో అంతే వేసుకోండి. ఎందుకంటే మరీ కారంగా వేసుకున్నా కొందరు ఇష్టంగా తినరు. ఇది కొంచెం గరం మసాలా, కొద్దిగా వేసుకోవాలి, బాగుంటుంది. తర్వాత కొంచెం ఇది మామూలుగా మనకు ఫిష్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత ఇది పప్రికా కారం, ఇది కూడా వేసుకోవాలి. వేసుకుంటే మంచి రుచి వస్తుంది, కలర్ కనబడుతుంది. ఇవి రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అని ఉంటాయి కదా మనకు, అవి కూడా వేసుకొని కొంచెం అల్లమెల్లిపాయ ముద్ద వేసుకొని చక్కగా పట్టించేసుకోవాలి. ఇంకా అంతే, దీంట్లో పెద్దగా ఏం వేసుకునేది లేదు. చాలా బాగుంటుంది, పిల్లలు పెద్దలు ఇష్టంగా తినవచ్చు. మనము ఓవెన్లో అటువంటి పెట్టుకునే అవకాశం లేకపోతే ఇవి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు చక్కగా. అదే ఆ అవకాశం కూడా నేను చెప్తున్నా, అందుకని చక్క మొత్తం ముక్కలకు అంతా పట్టించాలన్నమాట. కొంచెం కూడా ఏమీ వదిలిపెట్టద్దు, ఎక్కడ అంత ఉప్పు కారం మొత్తం ప్రతి ముక్కకు పట్టేలాగా తిప్పి తిప్పి కలపాలి బాగా. ఇలాగా మొత్తం మనం కారం తక్కువ అనిపించినా వేసుకోండి, సాల్ట్ తక్కువ అనిపించినా వేసుకోండి. ఇప్పుడే కొంచెం ఇంచుమించుగా నేను చూపించానన్నమాట. అందరూ ఒకే కారం తినరు, అందరూ ఒకేలా ఉప్పు తినరు. కొందరు కొంచెం ఉప్పు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. అందుకని ఇలా కలిపి పెట్టుకోవాలి పక్కన. ఇలా పెట్టుకున్నాక కాసేపటికి, ఇది గ్రిల్లు, మామూలుగా ఓవెన్లో గ్రిల్లు ఉంటాయి కదా, ఆ గ్రిల్లు కొంచెం ఆయిల్ రుద్దేసి ఇలా పెట్టేసుకోవాలి. ముక్కలని అన్నీ పెట్టేసుకోవాలి వరుసగా చక్కగా, ఎన్ని ఉంటే అన్ని. ఇవి ఏంటంటే చేసి ఇవి తినటంలో ఒక ఆనందం ఏంటంటే పిల్లలు ఇష్టంగా తినవచ్చు. మనకు ముళ్ళున్న చేపలైతే అసలు పెట్టాలంటేనే భయం, మనం తినాలన్నా భయం. కానీ ఇలా ముళ్ళు లేకుండా చేసుకునే వాటిని చక్కగా ఇష్టంగా తినవచ్చు, పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఫిష్ పిల్లలకైనా పెద్దలకైనా మంచిది మంచిదండి, మంచి ఫుడ్. సీ ఫుడ్లో ముళ్ళు లేనిది పిల్లలకు పెట్టడం అంటే అది చాలా బాగుంటుంది. ఈ రుచి చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది 380 డిగ్రీస్ బేకింగ్, అంటే వేడి చేసుకోవాలి. చేసుకొని ఒక 50 మినిట్స్ పెట్టుకుంటే చాలు, చక్కగా వేగిపోతాయి, అంటే మంచి చక్కగా కాలుతాయి అన్నమాట. ఇలా ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్ సౌకర్యం లేని వాళ్ళు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఆయిల్లో చక్కగా ఉంటాయి. అయినాక ఇలా అయినాయన్నమాట, చాలా బాగున్నాయి కదా, ఎంతో బాగున్నాయి. చక్కగా ఉడికిపోతాయి, చాలా రుచిగా ఉంటాయి కూడా. ఈ ఫిష్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. మేము ఎంతో నచ్చి నేను ఈ వీడియో చేశాను.
నిమ్మరసం పిండుకొని కొంచెం ఉల్లిపాయతో నంజుకొని తింటే చపాతీతో ఏదైనా తినవచ్చండి. చాలా ఇష్టంగా చేసుకున్నప్పుడు ఇష్టంగా తినవచ్చు. చాలా బాగుంది. మీకు నచ్చింది అనుకుంటా ఈ వీడియో. చాలా సులభంగా చేసుకునే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. భలే బాగుంది, భలే నచ్చింది నాకు కూడా. చాలా బాగుంది, చాలా ఈజీగా ఉడికిపోయింది ముక్క కూడా, చాలా బాగుంటుంది. అలాగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు.